Action. Hi friends, welcome to our channel. Power star Pavan Kalyan garu hero ga maro hero Rana Daggupati ee chitramlo mukhya patra chestunna mass and action movie Bhimla Nayak. Ika ee chitraniki Savarke Chandra direction vahistunna vishayam telisinde. Ika ee cinema nunchi okka update vadulutu vastunnaru makers. Ika ee cinema nunchi vachina posters ki teasers ki songs ki manchi spandana vachindi. Mukhyanga taman swaraparchina patalu anchanalanu penchutu velutunnayi. Ika ee cinema title song tho patu migata songs kuda ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రంలోని ఫిఫ్త్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేస్తుంది. ఈ నెల 20వ తేదీన ఈ చిత్ర ఫిఫ్త్ సింగిల్ ను విడుదల చేయడానికి చిత్ర మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారనేసి సమాచారం. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే 4 పాటలు విడుదలయ్యాయి. ఇక కేవలం 2 పాటలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఇక వాటిలో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పాడిన పాట కూడా ఉంది. ఇక ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక మాస్ సాంగ్ పాడారు. గతంలో ఆయన కొన్ని సినిమాలలో తనదైన స్టైల్లో కొన్ని పాటలు పాడిన విషయం తెలిసిందే. కాటమరాయుడ కదిరి నరసింహుడ వంటి పాటలు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేశాయి. ఇక అలా మాస్ ఆడియన్స్ ను హుషారెక్కించే పాట ఒకటి ఈ సినిమాలో ఉంది. ఇక ఆ పాటను పవన్ కళ్యాణ్ గారు పాడితేనే కిక్ వస్తుందని చెప్పేసి తమన్ పట్టుబట్టి పవన్ తో పాడించారట. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారు పాడిన పాటలను మించి ఈ పాట ఉండేలా తమన్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారనేసి అంటున్నారు. ఇక డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ కానున్న ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ గారు పాడినత లేదంటే వేరే పాటన అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ గారు పాడిన పాటను రిలీజ్ కి కొన్ని రోజుల ముందుగా ఫైనల్ సాంగ్ గా రిలీజ్ చేద్దామనే ఆలోచన చేసే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తానికి అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ గారు పాడిన పాటనే రావాలనేసి గట్టిగా కోరుకుంటున్నారు. ఇక భీమ్లా నాయక్ ఫిఫ్త్ సింగిల్ డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ విషయంపై త్వరలోనే చిత్ర బృందం నుంచి అఫీషియల్ అప్డేట్ రానుంది. ఇక ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సంభాషణలు అందించడమే కాకుండా త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేశారు. అందువల్లే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక అంచనాలను ఈ చిత్రం అందుకుంటుందని, పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఈ చిత్రం మరొక బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ కూడా గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ చిత్రం జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.